ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలను విడుదల చేయాలని పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్ లో అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పెద్దన్నగౌడ్ మాట్లాడుతూ, వితంతువులు, విడాకులు పొందిన సర్వీస్ పెన్షనర్ల కుమార్తెలకు వారి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలన్నారు. పెన్షనర్ల భవనాలను ప్రభుత్వం నిర్మించాలన్నారు. అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండినటువంటి గౌరవ పెన్షనర్లకు 149 మంది తయారు చేసి వాళ్ళందరికీ పెన్షన్ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వీరందరికీ సన్మానం చేయడం ఏమంటే, భవిష్యత్తులో వీళ్ళు మంచి ఆరోగ్యాలతో ఉండాలని, తర్వాత వీరి యొక్క స్ఫూర్తితో మిగిలా పెన్షనర్లు పనిచేయాలని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి 750 మంది పెన్షనర్ సభ్యులు అటెండ్ అయినారు. దీనికి ముఖ్య అతిథులు, చీఫ్ గెస్టులు కూడా వచ్చినారు. ఈ సందర్భంగా మనము గౌరవ పెన్షనర్లందరినీ సన్మానించి అఖిల భారత పెన్షనర్ దినోత్సవాన్ని ఘనంగా జరిపి సంఘటితాన్ని పెంచుకుంటున్నాం అనే విషయం తెలియజేస్తాం.